కొల్తూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సింగిరెడ్డి హర్వర్ధన్ రెడ్డి పిల్లలకు సరైన పోషకాహారం అందటం లేదని తెలిపారు. మూడుచింతలపల్లి మండలం కొల్తూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఈ రోజు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హర్వర్ధన్ రెడ్డి ग्राम सर्पंच श्रीमती नल्ला शिल्पा यादगिरी मरियु ग्राम पंचायती पालक वर्गम ग्राम कांग्रेस पार्टी नायकुलतो कलसी संदर्शिंची विद्यार्थिनी विद्यार्थुलतो मात्लाडी अकड़ा पिल्ललकु पेट्टे मध्याह्न भोजनानी परिशीलिंची भोजनं तयारु चेस्तुन्ना महिललतो मात्लाडी वारिकी प्रभुत्वं नुंची एंत वस्तुंदी पिल्ललकु एंत खर्चु अवुतुंदी अने विवरालनु आरा तीसी तदनंतरं पिल्ललतो मीकु सरैन पौष्टिकाहारं अंदुतुंदा लेदा अनि वारिनि अडिगि तेलुसुकुन्नारु. ई संदर्भंगा हरिवर्धन रेड्डी मात्लाडुतू भोजन वे वारी विद्यार्थिनी विद्यार्थि की केवल 4 रूपये 97 पैसल दी तो वंट सामग्री को चाल कष्टी वारा की 3 रोजल पेटे को 5 रूपये ने मार्केट को धर 6 रूपये उत्यावसर वस्तु धरल विपरीत दाने तो वो पिछले सर पौष्टिकाहार अवना प्रभुत्म दीन दृष्टिपे पिछले भोजन पधका इच्छे रुसमान कांग्रेस पार्टी तरफ डिमांड చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు షామీర్పేట్ తూముకుంట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాష్కే శంకర్ గౌడ్ బీమిడి జైపాల్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు మేకల మహేందర్ యాదవ్ షామీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూరెల్లి నర్సారెడ్డి మేకల ఆంజనేయులు ముదిరాజ్ గ్రామ ఉపసర్పంచ్ పూరెల్లి జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులందరం కూడా ఈ గ్రామానికి వచ్చేసి మరి ఈ స్కూల్లో मिड डे मील विधा नड़ता जी मरी प्रभुत्म नागरू रूपये 97 पैसल स्टूडेंट की मरी यह सरपतो प्रभुत्म आलोचन चेयर मरी वाल पिल मैं मन इंत संसार व्यक्ति की 5 रूपये मन कुटो नीविस्ते 20 रूपये इंसा ओसार आलोचन चेयर मरी रोजू ఇక్కడ పని చేస్తున్నటువంటి ఆయాలు కూడా ఏ విధంగా వాళ్ళు వండి చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఉచిరాని డబ్బులతో వాళ్ళు నానా తిప్పలు పడతా ఉన్నారు. వాళ్ళు మరి క్వాలిటీ ఫుడ్ ఏమంటే ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఎందుకంటే ఒక 5 రూపాయలలో 2-4 రూపాయలు 97 పైసలు అంటే 5 రూపాయలు కూడా కాకుండా ఒక స్టూడెంట్కు కూరలు వండి పెట్టడం అంటే మరి గ్యాస్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఈరోజు గ్యాస్ ధర చూసినాం మనం 1140 దాదాపు 1200 రూపాయలు గ్యాస్ ధర అయింది. మరి ఈ విధంగా ధరలు పెంచుకుంటూ పోతున్నాం. నూనె ధరలు పెరిగినాయి, ఉప్పు పప్పు ధరలు పెరిగినాయి, కూరగాయ ధరలు పెరిగినాయి. మరి పిల్లలకేమో మనం 5 రూపాయల లోపల వాళ్ళకు మనం కూర నూనె పెట్టమని చెప్తున్నాం. ఇక్కడ పని చేసేటువంటి వాళ్ళు బయట పని చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. మరి వాళ్ళు ఏదో కష్టపడి ఇయ్యలేకపోతే రేపన్నా మంచి జరుగుతుందనేటువంటి ఆలోచనతో వాళ్ళు పని చేస్తూ పిల్లలకు వడ్డిస్తా ఉన్నారు. మరి ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునేటువంటి పిల్లలను ఆదరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నేను ఈ రోజు ఇక్కడ రావడం కారణం ఏంటంటే ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మరి ఇందిరా గాంధీ ఆనాడు నుంచి కూడా ఎస్సి ఎస్టీ బిసి మైనారిటీ సోదర పిల్లలకందరికీ కూడా స్కూల్ స్థాపించి ఒక పేదవాడు కూడా కడుపు నిండా తిండి తిని మంచి చదువు చదువుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇందిరా గాంధీ మహానుభావురాలు మరి ఆమె చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి ఈ విధంగా నీరుగార్చే విధంగా చేస్తా ఉన్నారు. మరి ఆనాడు అన్ని రకాలైనటువంటి వసతులు ఇందిరా గాంధీ గారు కల్పించుండే మరి నాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళకి ఇచ్చేటువంటి ఆ 5 రూపాయల లోపు డబ్బులు వీళ్ళకి సరిపోయే పరిస్థితి లేదు. మరి వాళ్ళు ఆరోగ్యంగా ఉండి మంచి చదువుకోవాలంటే వాళ్ళకు పోషకాహారం అవసరం. ఈ విధంగా పెరిగినటువంటి ధరలతో సతమతం అవుతూ మరి ఉచిరాని డబ్బులతో ఈ విధంగా పిల్లలకు చేస్తే ఈ విధంగా పిల్లలు పక్కచిక్కిపోతా ఉన్నారు. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వెంటనే పిల్లలకు కేటాయించినటువంటి డబ్బుని దాన్ని డబుల్ చేయడం ఇమీడియట్గా చేయాలని లేనిచో పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ప్రభుత్వం పేద విద్యార్థులకు అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను. ఫనీసియం మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం
24 గంటల అంబులెన్స్ సర్వీస్ తో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్ ఆపోజిట్ బీరంగూడ కమాండ్ ఆర్సీ పురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ 502032 సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 08455241777 మరియు 7893757770